నా పేరు బత్తుల తిరుపతయ్య స్కూల్ అసిస్టెంట్ తెలుగు రిటైర్డ్ టీచర్ కనిగిరి ప్రకాశం జిల్లా జిల్లా పరిషత్ గాలపేట హై స్కూల్ నుంచి రావడం ఇక్కడ రావడం జరిగింది నాకు 2012 జూలై 16వ తేదీన రాజగోపాలాస్ గారి దగ్గరికి వచ్చి గుండెల్లో నొప్పిగా ఉంది సార్ అని చెప్పి చెప్పాను ఆయన బ్లడ్ టెస్ట్కు వాటికి రాసి ఆ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆయన నాకు ఏంజియోగ్రామ్ తీయించండి అని నేను చెప్పారు 16/7/2012లో రామసుబ్రహ్మణ్యం గారు డాక్టర్ రామసుబ్రహ్మణ్యం గారు ఆధ్వర్యంలో ఏంజియోగ్రామ్ తీశారు 4 వాల్వులు బ్లాక్ అయిపోయినాయి నీకు అసలు ఇన్ని రోజులు నువ్వు ఎలా తిరుగుతున్నావో మాకే ఆశ్చర్యంగా ఉంది ఇమీడియట్గా నువ్వు ఆపరేషన్ చేయించుకో లేకపోతే నీ ఇష్టం అని చెప్పి మా కూతురికి మా అల్లుడితో చెప్పడం జరిగింది దాంతో అమ్మటే 19/7/2012లో నాకు ఇక్కడే ఆపరేషన్ చేశారు మాకు రిటైర్డ్ ఎంప్లాయీస్కు కేర్ హాస్పిటల్లో ప్యాకేజ్ ఉంది కాబట్టి 1 లాక్తో ప్యాకేజీ 12 డేస్ ఉండేట్టుగా డాక్టర్ గారు 12 డేస్ ఉండేట్టుగా డాక్టర్ గారు మాకు చెప్పారు జాయిన్ అయిన వెంటనే 19/7/2012లో ఆపరేషన్ చేశారు ఐసీయూలో 6 డేస్ ఉన్నాము ఒక అమ్మటే మళ్ళీ మామూలు బెడ్కు మార్చారు 2 డేస్ తర్వాత బాగానే ఉందని చెప్పి మళ్ళీ అన్ని టెస్టులు చేసి నన్ను డిశ్చార్జ్ చేయడం జరిగింది అంటే ఇక్కడ ట్రీట్మెంట్ చక్కగా ఉంటుంది సార్ సరే ఎంప్లాయీస్ కాకుండా మామూలు వాళ్ళకి కూడా డాక్టర్స్ అందరూ అందుబాటులో ఉంటారు వెంటనే ఏం కావాలన్నా కూడా ఎంటే చూస్తారు నేను ఐసీయూలో ఉన్నప్పుడు ఒకరోజు నేను వాకింగ్ చేసి కొంచెం కళ్ళు తిరిగి పడిపోయినా ఇమ్మీడియట్గా నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్లు మొత్తం వచ్చేసి ఒక 1 సెకండ్లో మరలా నాకు ఏయో మిషన్స్ అన్నీ పెట్టేసి బెడ్ మీద చేర్చి ఎమ్మటే ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది అట్లా అంత యాక్చువల్ మామూలుగా ఏంటంటే అంత పేషెంట్ను అంత జాగ్రత్తగా చూస్తూ ఉంటారు అది బాగా నచ్చినటువంటి విషయం తర్వాత మా సిస్టర్స్ కూడా బాగానే పిలిచినప్పుడు అమ్మటే వస్తారు బాగా నాతో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు అందు ఇంకోటి కూడా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే నేను హాస్పిటల్స్లో ఇంకా ఇతర హాస్పిటల్స్లో ఇంకా వెళ్ళి అడిగాను అంటే మా రిటైర్డ్ ఎంప్లాయీస్కు కానీ ఎంప్లాయీస్కి కానీ ఏమైనా రాయితీలు ఉన్నాయా అంటే ఎక్కడా లేవు మేము మామూలుగా బిల్లు ఇస్తాము మీరు బిల్లు గవర్నమెంట్కు అప్లై చేసుకోమని చెప్పారు అయితే కేర్ హాస్పిటల్లో మాత్రం ప్యాకేజీతో తక్కువ ఖర్చుతో మరి మాకు హార్ట్ ఆపరేషన్ 1 లాక్కు చేయడం జరిగింది అంటే మా ఎంప్లాయీస్కు ఇక్కడ రాయితీ ఉన్నట్టే మేము అర్థం చేసుకుంటున్నాం కార్పొరేట్ హాస్పిటల్ కదా మనం బరాయించలేమో ఇంత డబ్బు మన వల్ల కాదు అని చెప్పాను అంటే రిటైర్ అయ్యాక పెన్షన్ కార్డు ఇస్తారు కదండి ఐడెంటిటీ కార్డు ఆ కార్డు తీసుకొని వచ్చామంటే సార్ ఈ కార్డు చూపించిన వెంటనే అన్ని అంతకుముందు మాకు తెలియదు సార్ ఈ ఐడెంటిటీ కార్డు తీసుకొచ్చి చూపించిన వెంటనే మాకు మొత్తం రాయితీలు ఇచ్చారు తర్వాత అసలు మామూలుగా సార్ ఒక చిన్న కంపౌండర్ కూడా 100 రూపాయలు తీసుకుంటారు సార్ మాకు 50 రూపాయలకు డాక్టర్ గారు హార్ట్ డాక్టరు తర్వాత స్కిన్ జనరల్ డాక్టర్ చూస్తున్నా అంటే అది హాస్పిటల్లో గొప్పతనమే సార్ వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఇంత పెద్ద సిటీలో పేషెంట్ని చూస్తున్నారంటే మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉందండి ఆ పెన్షన్ మీద బ్రతికే వాళ్ళం మేము అయినా కానీ మాకు పర్లేదు అనిపిస్తుంది